మహబూబాబాద్ జిల్లా పెద్ద బంగారం మండల పరిధిలో గంటలకుంట్ల క్రాస్ రోడ్ వద్ద పెద్ద బంగారం మెయిన్ రోడ్ పై ద్విచక్ర వాహనం డిసిఎం ఎదురెదురుగా యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఈగడ్డం శ్రీకాంత్ గౌడ్, తండ్రి పేరు గోపాల్ గా గుర్తించారు. వెలిశాల గ్రామవాసి అని ఎస్ఐ రామ్ చరణ్ సూపర్ టీవీ ద్వారా తెలియపరిచారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తున్నామని ఎస్ఐ వివరించారు. మరియు యూపీ మంత్రి పర్యటన నిమిత్తం బందోబస్తులో ఉన్నామని సూపర్ టీవీ ద్వారా తెలియపరిచారు. సూపర్ టీవీ రిపోర్టర్ భద్రాచార్య నా పేరు. మన పిఎస్ పరిధిలో ఒకటి యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. దాని వివరాలు ఒకసారి వివరించండి. డేట్ నిన్న సాయంత్రం అంటే 18/7/2019 సాయంత్రం 6:30 ప్రాంతాన విశాఖ నివాసి అయినటువంటి గడ్డం శ్రీకాంత్ వారి యొక్క మేనమామ వ్యాఖ్య వల్ల ఇంటికి తొలూరుకి వెళ్ళి రిటర్న్ వస్తామంటే ఇంటికి వెళ్తామంటే గడ్డకుంట ఎక్స్ రోడ్ దాటిన తర్వాత రోడ్ మీద ఎదురుగా వస్తున్న ఒక డీసీఎం వెహికల్ ఢీకొట్టడం వల్ల ఆయన అక్కడికక్కడే మృతి చెందడం. ఆ తర్వాత మేము కేసు కట్టి దర్యాప్తు నిమిత్తం ఒక గంట క్రితమే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. ఆ మృతదేహాన్ని వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించాలి. మంత్రి గారి ప్రోగ్రాంలో మీ అన్వేషణలో ఉన్నారని తెలిసింది. రేపు మంత్రి గారి ప్రోగ్రాం ఉన్నదని తెలిసింది. అందులో మీ అన్వేషణ ఏంటి? మంత్రి గారి ప్రోగ్రాం ఇది ఒక అర్ధగంట క్రితమే మాకు సమాచారం వచ్చింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రోగ్రాం ఉంది, అందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం.